राष्ट्र मुख्यमंत्री नवरत्नालु पूर्ति पारदर्शक अमल राष्ट्र उप मुख्यमंत्री के नारायण स्वामी राष्ट्र पंचायतीराज ग्रामीणाभिवृद्धि शाखा मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी अन्नारु राष्ट्र मुख्यमंत्री सुपरिपालन अंदिस्तुन्नारनि अन्नारु అదే విధంగా అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం జీడి నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఆర్పురం కోటర్లపల్లి మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కొరకు నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు జీడి నెల్లూరు నియోజకవర్గంలో సాగునీరు త్రాగునీరు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు కృష్ణాపురం ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అలాగే వెదర్కుప్పంలోని వావెల్ల చెరువు వద్ద కొత్త రిజర్వాయర్ నిర్మాణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు మన కలెక్టర్ గారు ఇచ్చేశారు వారికి పెద్దలు మాకు చిరపరిచితులు నేను మొదట శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా జ్ఞానేంద్ర రెడ్డి గారు నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు మన మాజీ పార్లమెంట్ సభ్యులు జ్ఞానేంద్ర రెడ్డి గారికి ఆరణి శ్రీనివాసి అంటే చిత్తూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపాన్ని వెలిగించాడు అది ఎప్పుడూ ఆరదు అందుచేతే ఆరణి శ్రీనివాసి గారు చిత్తూరు ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారు బాబు గారు చిన్నపరెడ్డి గారు మా అందరికీ సన్నిహితుడు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇస్తారు మా ఎమ్మార్సీ రెడ్డి గారు ఇంకా వేదిక మీద చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న మీ అందరికీ మీడియా వారికి అందరికీ నా నమస్కారం మన నారాయణ స్వామి గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడో మీరు ఇప్పటికే ఆలోచించేసింటారు వారు ఒక పని అడిగితే అది వెంటనే శాంక్షన్ చేస్తారు చేసిన తర్వాత అది అయిపోతానే ఇంకో పని అడుగుతాడు నాలుగు నలభై పనులు చేసినా నలభై ఒకటో అడుగుతాడు అదేదైనా కొంచెం జాప్యం అయితే నా గురించి పట్టించుకోలేదంటాడు ఆ విధంగానే చెప్తా ఉన్నాడు అదైపోయింది ఇదైపోయింది అన్నీ అయిపోయి నాకు నీళ్లు కావాలని ఎప్పుడో కూడా ముందే ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను కొత్తపల్లి మిట్టల్లో అనుకుంటా పచ్చికాపొలంలో చెప్పాను ఈ నియోజకవర్గం నాది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అయితే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరి మన్ననలు కూడా పొందుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏది మనం అడిగినా కూడా ఈ జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారని మీరు ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఇంకొక ఆయన 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి కూడా చేయలేదు కనీసం ఇంకొక ఆయన 3.5 సంవత్సరంలో ఒక గీత తీసుకొని నాది ఇదే నా రాష్ట్ర పరిధి అని చెప్పి నియోజకవర్గానికి గీత తీసుకొని ఆ నియోజకవర్గం దాటితే ఆడదాకా డబుల్ రోడ్లు ఉంటే ఆ తర్వాత సింగిల్ రోడ్లు ఆ విధంగా పనిచేసిన వ్యక్తులు ఇద్దరు కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఈ జిల్లా కడప కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెందాలా ఈ జిల్లా ఎప్పుడు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో నిండిపోయి ఉండాలని చెప్పి ఏదైతే వారు చొరవ చూపించారో ఆ చొరవతోనే ఈరోజు మేమంతా కూడా మీకు అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతా ఉన్నాం ఈరోజు అత్యధికంగా రోడ్లు ఇచ్చాం గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాం అన్నిటికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏమైతే చెప్పాడో మన ప్రాంతంలో అంతా కూడా పాదయాత్ర విషయం అంతా కూడా మీకు తెలుసు మరి ఆ పాదయాత్రలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో అన్నీ కూడా పొందుపరిచి నవరత్నాలతో కలిపి అవన్నీ కూడా మనకు అందించడానికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు
జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పరిపాలనను మన గుమ్మం ముందుకు తీసుకొచ్చాడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అక్కడ కార్యదర్శులను నియమించి అదే విధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి మీ ఇంటి ముందుకే ఇచ్చే పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ ఇంటి ముందుకే వచ్చి చేర్చే విధంగా పరిపాలన మీ ముందుకు తీసుకొచ్చాడంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను నేను అడిగాను 2014 ఎన్నికల్లో రాత్రి 2 గంటల దాకా మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది కాళహస్తిలో అది అయిపోతే కాళహస్తి నైట్ హాల్ అయిపోతే వారు నెల్లూరు జిల్లాకి వెళ్తారు అప్పుడు అన్నీ ఇస్తా ఉన్నావు రైతులందరూ కూడా రైతు రుణాలు మాఫీ చేయాలంటే ఉన్నారు చంద్రబాబు ఏమో అనౌన్స్ చేశాడు నువ్వు మహిళా సంఘాలకు మాత్రం రుణాలు నేను మాఫీ చేస్తా అన్నావు రైతు రుణాలు కూడా మాఫీ చేయాలా లేకపోతే కష్టమవుతుంది మనకు 60-70% మనకు మన జిల్లాలో అయితే 76% రైతులు ఉన్నారు రైతు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి ఈ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే ల్యాండ్ వచ్చి ఇది గుంటపురం బొగ్గా ఉండింది ఇక్కడ మామిడి చెట్లు పెట్టారు మనకు మార్కెటింగ్ కమిటీ సెపరేట్గా మనం చేసుకున్న దానివల్ల జగనన్న ఆశీస్సులతో మన పెద్దరెడ్డి గారు సహకారంతో దీన్ని అలినేషన్ చేసి ఇక్కడ కన్నబాబు గారు కూడా తొందరగా డబ్బులు కూడా సైన్ చేసి బిల్డింగ్లు కట్టే కార్యక్రమం చేసేదానికి అన్ని రకాలుగా మన నియోజకవర్గంలో అందరి ప్రేమను పొందుతున్నటువంటి విజయనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకించి మా లీడర్లందరూ కూడా పేరు పేరున తలవంచి నమస్కరిస్తున్నాను ఓటర్లకందరికి కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే మీరు నాకు ముందు పిచ్చు పెట్టారు మళ్ళీ జగనన్న నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేయటం జగనన్న నన్ను అందరి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మొదటి నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాలు నేను కూడా ఉన్నాను వారు ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనలేదు ఈరోజు వారు జగనన్న ఆశయాలు నెరవేర్చడమే కాకుండా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా నన్ను వారిని సోదరుడిగా భావించి మన నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు మన జిల్లాలో మన నియోజకవర్గంలో చేస్తున్నందుకు మీ అందరి తరఫున వారికి మళ్ళీ నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను అదేవిధంగా మీకు తెలుసు మన జ్ఞానేంద్ర రెడ్డి గారు 2 పర్యాలు ఆయన పార్లమెంట్ సభ్యులుగా నీతివంతుడిగా పనిచేసిన మన జ్ఞానేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇయర్ వర్క్లంతా కూడా టెండర్ వచ్చి మన జంగాలపల్లి శ్రీనివాస పైన వచ్చినప్పుడు మా లీడర్లందరూ నాకు అన్ని రకాలుగా సహకరించారు నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు మా లీడర్లకంతా నేను వర్క్లు ఇవ్వాలి దయించి ఆ వర్క్లో మీరు వచ్చినా కానీ ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా నాకు ఖచ్చితంగా మీరు ఫ్రీగా చేయంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో మిథున్తో మాట్లాడి వాళ్ళిద్దరి సహకారంతో మన జంగాలపల్లి శ్రీనివాసులకి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వారు కూడా ఫ్రీగా మా లీడర్లకంతా ఇచ్చిన దానికి వారికి కూడా ప్రత్యేక అభినందనలు మా సింగల్ విండో ప్రెసిడెంట్ బాలయ్య గారికి ఇంకా కలెక్టర్ గురించి మేము చెప్పాల్సిన ఎందుకంటే వారు కమిట్మెంట్తో ఉన్నారు జగనన్న యొక్క ఆశయాల్ని పూర్తిగా నెరవేర్చాలనే ఒక దృక్పథంతో హౌసింగ్ కాలనీ అన్ని జిల్లాలకన్నా కూడా మన జిల్లాలో పూర్తిగా దీన్ని నెరవేర్చాలనే దృక్పథంతోనే హౌసింగ్ జేఈ గారిని ప్రతి మండలానికి పంపించేది కాకుండా స్వయంగా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తూ అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మన కలెక్టర్ గారికి మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చిన్నబ్రెడ్డి గారికి నా సోదరుడు అన్ని రకాలుగా నాకు అన్ని విధాల సలహాలు ఇస్తున్నటువంటి ఎంఎస్ రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి తమ్ముడు మన వీరేంద్ర గారికి అందరికీ పెద్దలందరికీ పేరు పేరు నా ప్రసాద్ అందరికీ చెప్పాలంటే విడిపోయింది అందరికీ నాయకులకి అందరికీ బాబు మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెల్లెలకి తల్లులకి మా కార్యకర్తలకి అందరికి కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను పొగడటం కాదు
पे पगड़ो ना अलवा वो निजर्गा निजर्ग भावस्ना अन्नी रखा तोडपड़ता वेदे चूचा मन को अन्नी रखाजु मन पीएमजी रोड एंकंटे प्रईम मिनिस्टर संबंधी रोड का बट्टी अब आई प्रईम मिनिस्टर बोमा एंकंटे वो एडना इमीडियट शांशन फैल चूडर एडना शांशन चयनि वार्चन आदेश प्रकार वार्चन शांशन प्रकार दादापू 78 रोड मन निजर्ग नूर संवस रोड इंका कोई रोड अभी सीसी सिमेंट रोड एर्पट्ठा मुख्य वार सहकार जगन या प्रेमाभिमान जगन इकोजकवर्ग मन निजर्ग दत्कान ने सत्यवल डिग्री कॉलेजी पॉलिटिकल कॉलेजी प्राजेक्ट कटना अड़ प्राजेक्ट मन पेद्री रामचंद्र रेड्डी गारू इंतक मुझे प्राजेक्ट कटे पेर आयन को एम पे कृष्णापुर कृष्णा नदी पे कटे प्राजेक्ट गोदावरी प्राजेक्ट सर कटी का सर नील गुरी माटो ना मुख्य काटन द्वारा पेर वे कृष्णा जिले में गोदावरी जिले में अंटो सत्यवेड़ सस्म की कारकड़ राजशेखर रेड्डी प्राजेक्टा एक्गानी कांप्रमज का क्वालिटी पनचे आ सत्यवेड़ की नील सौकर्या प्रति रामचंद्र रेड्डी चुप्तनारे आयोजन एलक्ष जगन प्रजा संकल्प में मार्च